అప్పుడెప్పుడో వచ్చిన ఆనంద్ సినిమా గుర్తుందా? మాంచి కాఫీ లాంటి సినిమా కదా అని గుర్తు చేసుకుంటున్నారా? ఎస్, ఆ సినిమాలో చీర కోసం పెట్టు చేసి పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్న పెంకి పిల్లే కమల్ని ముఖర్జీ. అప్పట్లో శేఖర్ కమలా సినిమాలోనే ఎక్కువగా కనిపించిన ఈ బ్యూటీ ఆయన డైరెక్ట్ చేసిన గోదావరి, హ్యాపీడేస్ సినిమాలతో తెలుగు కుర్రాళ్లకు ఆరాధ్య బ్యూటీగా మారిపోయారు. తన సింపుల్ లుక్స్తో వారికి క్రష్గా మారిపోయారు. అలాంటి ఈమె తాజాగా ఓ ఈవెంట్లో మెరిసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ హీరోయిన్ ఇలా అయిపోయిందేంట్రా అనిపించేలా తయారయ్యారు. ఎస్, శేఖర్ కమలా సినిమాల్లో నాజూకుతనంతో పరికినీళ్ళలో లంగా ఓణీల్లో నిండైన చీరలో కనిపించి తన అందంతో అందరినీ మైమరిపించిన కమల్ని చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్కి దూరమయ్యారు. ఆ తర్వాత సినిమాల్ని పూర్తిగా మానేసి తన ప్రైవేట్ ప్లేస్లో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్లో కనిపించారు కమల్ని. అయితే అప్పట్లో నాజూకుగా కాకుండా ట్రెడిషనల్ చీరలో కాకుండా కాస్త చబ్బీ చబ్బీగా వెస్ట్రన్ అవుట్స్లో. దీంతో ఆమెను చూసిన కొంతమంది షాక్ అయ్యారు. ఆమె చబ్బీ లుక్స్పై నెట్టింటా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆ ఫోటోల్లో ఏముంది అంటూ ట్రోలర్స్ను ప్రశ్నిస్తున్నారు. లావైనంత మాత్రాన అందం తగ్గదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ పోస్టులు చేస్తున్నారు.